ఓం శాంతి. ఈరోజు మురళి యొక్క తేదీ 22/11/23. మీటే వచ్చే మీ బ్రాహ్మణుల యొక్క ఇది కొత్త చెట్టు, దీనిని వృద్ధి కూడా మీరు చెయ్యాలి, మరియు మీరు దీన్ని సంభాళించాలి కూడా. ఎందుకంటే కొత్త వృక్షానికి పిచ్చుకలు తినివేస్తాయి అంటున్నారు బాబా. ప్రశ్న, బ్రాహ్మణ వృక్షంలో బయలుదేరినటువంటి యొక్క ఆకులు ఎందుకు వాడిపోతాయి, కారణము మళ్ళీ నివారణ ఏంటి అని బాబా అడుగుతున్నారు. సమాధానం, పరమాత్మ తండ్రి ఏదైతే జ్ఞానం యొక్క వండర్ఫుల్ రహస్యం చెప్పారో అది అర్థం చేసుకున్నందువల్ల అనుమానాలు వస్తాయి. కాబట్టి కొత్త కొత్త ఆకులు కాస్త వాడిపోతాయి, తర్వాత ఈ విద్యనే విడిచిపెడతారు. దీంట్లో బోధించేటటువంటి బిడ్డలు చాలా హుషారుగా ఉండాలి. ఒకవేళ ఏదైనా అనుమానం వచ్చినట్లయితే పెద్దవాళ్లని అడగాలి. సమాధానం లభించకపోతే పరమాత్మ తండ్రిని మీరు అడగవచ్చు అంటున్నారు బాబా. అచ్చా, ఈ మురళిక ధారణ ముఖ్య సారాంశము, దుఃఖం యొక్క సమయంలో అపారమైన సంతోషం యొక్క లాటరీ ఏదైతే మీకు లభించిందో, ఒక్క పరమాత్మ తండ్రితోటే ప్రీతి కలిగిందో, దాని యొక్క ఒక్క పరమాత్మతోటే మీకు సత్యమైన ప్రీతి కలిగిందో, దాని యొక్క స్మరణ చేస్తూ సదా సంతోషంగా ఉండాలి. బాప్ దాదా సమానంగా నిరాకారిగా మరియు నిరహంకారిగా తయారు కావాలి. ధైర్యం పెట్టుకుని వికారాలపైన విజయం సాధించాలి. యోగ బలంతో చక్రవర్తి పదవిని తీసుకోవాలి. వరదానము, కర్మ చేస్తూ కూడా శక్తిశాలి స్టేజీ లోపల ఉంటూ ఆత్మిక పర్సనాలిటీ యొక్క అనుభవం కలిగించేటటువంటి కర్మ యోగీ భవ అని బాబా వరదానమిస్తున్నారు. నా పిల్లలైన మీరందరూ కూడా కేవలం కర్మకర్తలే కాదు, కానీ యోగయుక్తులై కర్మ చేసేటటువంటి కర్మ యోగులు కూడా. కావున మీ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ అనుభవం కలగాలి. వీళ్లు పనులు చేతులతో చేస్తున్నారు, కాని పని చేస్తూ కూడా తమ శక్తిశాలి స్టేజీ లోపల ఉన్నారు అని అనుభవం కలగాలి. సాధారణమైన రీతితో మీరు పనులు చేయవచ్చుగాక, నిలబడి ఉండొచ్చుగాక, కాని ఆత్మిక పర్సనాలిటీ దూరం నుండే అందరికీ అనుభవం కలగాలి. ఏ విధంగా ప్రాపంచిక మానవుల యొక్క పర్సనాలిటీ ఆకర్షిస్తుందో, అలాగే మీ యొక్క ఆత్మిక పర్సనాలిటీ, పవిత్రత యొక్క పర్సనాలిటీ, జ్ఞాని మరియు యోగి ఆత్మల యొక్క పర్సనాలిటీ స్వతహాగానే ఆకర్షితం చేస్తుంది అంటున్నారు బాబా. స్లోగన్, సరైన మార్గంలో నడిచేటటువంటి వాళ్లు, అందరికీ సరైన మార్గం చూపించేటటువంటి వాళ్లే సత్యాతి సత్యమైన లైట్ హౌస్ అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన భాగ్యశాలి అపురూపమైన బిడ్డలకి మాతాపిత బాబ్ దాదా యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మ బిడ్డల యొక్క నమస్తే. ఓం శాంతి.